గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ ఓటింగ్ను అప్రకటితంగా బహిష్కరించాడు. అధికారులు, నేతలు, సెలబ్రిటీలు ఓటు హక్కు గురించి ఎంత చెప్పినా సామాన్యుడు మాత్రం పట్టించుకోలేదు. ఏదైనా చిన్న సమస్య వస్తే కామెంట్లు, షేర్లతో సోషల్ మీడియాలో చించుకునే కీబోర్డ్ వారియర్స్ పోలింగ్ అనగానే సైలెంట్ అయిపోయారు. చదువుకున్న మేధావులంతా మాకెందుకులే అని ముసుగేసుకు పడుకున్నారు. ఫలితం, గ్రేటర్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఇక గ్రేటర్లో మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే దానిపై పందెం రాయలు రెచ్చిపోయి మరీ పందాలు కాసేస్తున్నారు. పోలీసులు కూడా దీనిపై గట్టి నిఘా పెంచారు. ఇక ఇదే అంశంపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ జాయింట్ డైరెక్టర్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. నారాయణ గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మాధవి చౌదరి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సిపిఐ నారాయణ గారు వెర్షన్ తీసుకుందాం. నారాయణ గారు, గుడ్ మార్నింగ్. నారాయణ గారు, చూస్తున్నాం బల్దియా పోలింగ్ ప్రక్రియని నిన్న చూసాం మనం. అతి తక్కువ శాతంలో ఈ మహానగరంలో పోలింగ్ నమోదైన ఆ ఫిగర్స్ చూస్తే సర్వత్రా ఆశ్చర్యం కలిగించి తప్పదు. చాలా ఎక్కువ పోలింగ్ జరుగుతుంది అని చెప్పి మీలాంటి మేధావులందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోలేదనే చెప్పొచ్చు. ఏ రకంగా చూడాలంటారు ఈ కారణాలని? నేను ఒక రెండు మూడు రకాలుగా ఆ పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో రాజకీయ వ్యవస్థ పైన ప్రజానీకానికి అసంతృప్తి చేసింది. గెలిచిన తర్వాత డిఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. ఎవరు గెలిస్తేమేమి, ఎవరు పోటేస్తేమేమి, వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ మారిపోతారు కదా, ఇట్లాంటి పార్టీని మారిపోయే విధాలకి మన ఎందుకు పోటేయాలని చెప్పేసి అనేది సామాన్య మానవుడి యొక్క రియాక్షన్. నేను చాలా మంది మాట్లాడాను. ఒకటి అంటే అసంతృప్తి వచ్చింది. రెండవది టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే గతంలో అసెంబ్లీ కూడా ప్రీపోన్ చేయించి బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ప్రీపోన్ చేసుకున్నారు హడావుడిగా. చివరికి ఆయన ఎన్నిక అయిపోయాక కొన్ని లక్షల ఓట్లు లేకుండా మీరు క్షమించండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్లో చెప్పాడు. అంటే ఉద్దేశపూర్వకంగా ఓట్లు తగ్గించడంతో పాటు టైం లేకుండా, ప్రతిపక్షాలు కాల్చిన టైం లేకుండా ఓట్లు ఎన్నికలు పెట్టే ప్రయత్నం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దీన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఏమాత్రం కామన్ సెన్స్ ఉండేవాడు ఆలోచిస్తే ఇంత అన్యాయంగా ఇప్పుడు నాకే ఫోన్ చేశారు. నామినేషన్స్ అయిపోయినాయి, ఇక స్క్రూటిని అయిపోయింది, ఇంకా పోలింగ్ ఒక 5 రోజులు ఉంది. అప్పుడు పోలింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి మీ అడ్రస్ ఎక్కడ ఉందండి, నేను సిపిఐకి ఇవ్వాల్సిన ఓటర్ లిస్ట్ మరి ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఓటర్ లిస్టులు సకాలం ఇవ్వలేకపోయారు. అందుకే ఓట్లు ఉన్నాయని తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయాను. ఓట్ లిస్ట్ లేకుండా పోవడం తర్వాత ఇంతమంది స్లిప్లు కార్యకర్త పంచేవాడు. గవర్నమెంట్ మేమే పంచాలని చెప్పేసి తీసుకున్నారు. 25% వాళ్ళు స్లిప్లు ఏం పంచలేదు. సరైన పద్ధతుల్లో లేకుండా పోయింది. ప్రజానీకానికి ఆలోచించుకునే అవకాశం లేకుండా రాజకీయ పార్టీలు ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి పద్ధతులు ఉండేవి. ఎన్నికల ప్రచారం జరిగేవి, ఎన్నికల ప్రచారం ఇంటింటికి పోయి ఓటు వేసుకుని అడిగేవాడు, ఇంటింటికి పోయి స్లిప్ ఇచ్చేవాడు. ఆ విధంగా ప్రచారం జరుగుతున్నప్పుడు సహజంగానే పర్సనల్ ఇంటరాక్షన్స్ ఉండేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు కొంత ఆదరణ ఉండేది. ఈసారి ఆ ఛాన్స్ కాకుండా పోయారు, పోయింది. అంటే ప్రతిపక్షాన్ని మొత్తం కట్టడేసి టైం లేకుండా, అవకాశం లేకుండా, ఎన్నికల ప్రిపరేషన్ లేకుండా ప్రజానీకాన్ని చైతన్యం చేయకుండా జరిగింది. చైతన్యం తెచ్చేశారు. రాజకీయ పార్టీ నాయకులు మాత్రం తిరిగారు, డబ్బులు పంచడానికి ప్రయత్నించారు, ఒక యుద్ధవాతావరణం చేశారు. బీజేపీ అయితే ప్రధానమంత్రి పరోక్షంగా ప్రత్యక్షంగా హోమ్ మినిస్టర్ మొదలుపెట్టి ఒక 15 మంది దాకా మంత్రులు, కేంద్ర మంత్రులు వచ్చారు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి ఇంతమంది కేంద్ర బలగాలు రావాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ఏం చేసింది, ప్రతి వార్డుకు ఒక ఎమ్మెల్యేని పెట్టింది, మంత్రుల్ని నియోజకవర్గాలకు పెట్టింది. ఆ పద్ధతిలో వీళ్ళు తయారు చేశారు. ఇది కేవలం ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసే బదులు వీళ్ళకి మళ్ళీ ఆరాటపడి ఒకరి మీద ఒకళ్ళకి ప్రచారం చేసుకుని మొదలుపెట్టిన తర్వాత ఇక ప్రజలు చూసి ఈ రావణ దాడి, ఈ కుక్కల గొడవలతో మనీవాడు చేస్తామని చెప్పేసి అని ఎవరి పాటి కూడా దూరంగా ఉండిపోయారు. ఒకటి తర్వాత అభివృద్ధి కూడా ఏమైనా ఇప్పుడు ఎల్లో జరిగినాయి. ఈరోజు కూడా ఇంకా పరిష్కారం కాలేదు. అంటే టీఆర్ఎస్ మీద ఉన్న అసంతృప్తి, బీజేపీ పైన సహజంగానే గస వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే కమ్యూనల్ టేషన్ బాగా పెంచారు వాళ్ళు. ఇది ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ని మళ్ళా అశాంతి పనిచేసే ప్రమాదం వచ్చేస్తూ ఉంది.
గతంలో కమ్యూనల్ పార్టీలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయినాయి. మళ్ళా బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, బహిరంగంగా డెలిబరేట్గా రెచ్చగొట్టింది. అందుకని దుబ్బాకులకు గెలిచిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడ క్రిమినలైజ్ చేయడం ప్రయత్నించారు. దీంతో ప్రత్యామ్నాయంగా వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఒక సెక్యులర్ ఫోర్సెస్ డెవలప్ కావడం ఫీల్ అయిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, మరి వామపక్ష పార్టీలు ఇవన్నీ కలిసి ఒక విశ్వాసం కల్పించుంటే ప్రజానీకానికి, ఓ ఇది కాకుండా ఇంకొక ప్రత్యామ్నాయం ఒకటి ఉందని చెప్పేసి ఒక విశ్వాసం కల్పించుంటే డెఫినెట్గా ఓట్లు శాతం పెరిగి ఉండేది. వాళ్ళకి ఆ విశ్వాసం లేదు కాబట్టి ఆ పద్ధతిలో పోయారు. ఇది ఇన్ని కారణాల రీత్యా ఎన్నికల ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. ఓకే, తర్వాత అంశంగాని అంశాన్ని ఎజెండాకి తీసుకొచ్చి పెట్టింది, ఆరోపణలు దోషణ పోషణలు ఎక్కువైనాయి. ఈ పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు సహజంగా కామన్ ఓటర్స్కి అంత ఆసక్తి ఉండదు, సాధ్యం కాదు. మూడోది ఏంటంటే ఈ ఎన్నికల ప్రక్రియ కరెక్ట్ కాదు. గొంగళ్ళు కొంచెం ఆనందం ఏంటో వేటర్ ముక్క ఉందని అడిగిపోయినట్టుగా ఈ సిస్టమ్ మైనారిటీ డెమోక్రసీ అంటుండేది. ఇది దామాషా పద్ధతులు అయితే ప్రజానికి నన్ను ఇన్వాల్వ్ చేయడానికి ఉపయోగపడేది ప్రపోజల్ రిప్రజెంట్ సిస్టమ్. అది ప్రపోజల్ ఇంద్రజీత్ గుప్తా గారు ఉన్నప్పుడు ఒక డాక్యుమెంట్ ప్రజెంట్ చేశారు, కానీ దాని వరకు పోలేదు. అందువల్ల ఈ ఎన్నికల సిస్టంలో సమూలమైన మౌలిక మార్పులు రాకుండా ఇది సాధ్యం కాదు. ఎందుకంటే అన్నమాట మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ సింబల్స్ వచ్చేసినాయి. పార్టీ గతంలో ఇండిపెండెంట్గా ఉండేవాడు, ఇప్పుడు పార్టీ సింబల్స్ వచ్చినాక రాజకీయాలు వచ్చేసినాయి. మరి రాజకీయ చైతన్యం కల్పించే పద్ధతి ఉన్నప్పుడు ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంటే బాగుండేది మా ఉద్దేశం. అది కూడా ఫండమెంటల్గా ఎలక్షన్లో ఉన్నటువంటి సిస్టమ్ లోపం కూడా ఒకటి కాదు. రైట్, మనతో పాటుగా వివి లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్కారం వర్మ గారు, నమస్కారం నారాయణ గారు, మిగతా ప్యానెల్ సభ్యులు. రైట్, లక్ష్మీనారాయణ గారు చాలా అనుకున్నాం ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందేమో అని చాలా అవేర్నెస్ కూడా తీసుకువచ్చారు మీలాంటి మేధావులు, కానీ ఆ పరిస్థితి కనిపించలేదు. హైదరాబాద్ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మొగ్గు చూపలేదు. దీనికి ఏవైనా కారణాలు కావచ్చు, కానీ ఈ రకంగా ఈ ప్రక్రియ అన్నది ఒక మంచి పరిణామం కాదు రాజ్యాంగంలోని. ప్లీజ్. యా, ఒక సమాజాన్ని ప్రభావితం చేయాలంటే అందరు వ్యక్తులు సమిష్టిగా మనం పనిచేయాలన్నమాట. అంటే ఇట్స్ ఏ కంబైన్డ్ వర్క్, అందరం కలిసి చేయాల్సినవి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరం బతుకుతున్నాం కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం. యాక్చువల్గా మీరు చూసుకుంటే దేశం అంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఓటింగ్ తక్కువగానే ఉంటుంది, మీరు మిగతా స్టేట్స్ కంపేర్ చేసినా కూడా. అదే మీరు జనవరిలో జరిగిన మన 120 మున్సిపాలిటీస్ కానీ 9 ఇతర కార్పొరేషన్లకు తెలంగాణలో చూస్తే అక్కడ సరాసరి ఓటింగ్ 71%. అవునండి. అంటే ఇదేంటంటే సిటీస్ మెట్రోస్ ఏవైతే ఉన్నాయో అందులో సాధారణంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకున్నా కూడా హైదరాబాద్ పరిధిలో 50.86% ఓటింగ్ జరిగింది. అదే 2019 జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్లో చూసినా 45.51%. అంటే జనరల్గా సిటీలో ఉన్న వాళ్ళు ఈ ఓటింగ్ కానీ దీనికి కానీ వాళ్ళు రావట్లేదు అన్నది ఒక ట్రెండ్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈసారి మనం ఎలక్షన్స్ గురించి ఆలోచించుకుంటే 2016 ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ లో యాక్చువల్గా ఆల్మోస్ట్ 19,700 ఓటర్లు తగ్గిపోయారు మనం తీసుకుంటే. రెండవది ఈ కోవిడ్ వాతావరణంలో ఆల్రెడీ మార్చి నుంచి లాక్డౌన్ ప్రభావితం వల్ల అనేక మంది వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు, అది కూడా ఒకటి. తర్వాత వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏదైతే మొదలైందో దాని ద్వారా ఆల్మోస్ట్ 582,000 మంది ఐటీ వాళ్ళంతా కూడా ఇళ్ల నుంచి పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో ఉన్నారు, మేబీ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, మేబీ తెలంగాణలో మిగతా జిల్లాల్లో ఉండొచ్చు. కాబట్టి 582,000 మంది బయటికి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి కోవిడ్ యొక్క భయం. జనరల్గా ఏంటంటే పెద్దవాళ్ళనందరినీ కూడా వాళ్ళ పిల్లలు అనవసరంగా ఎందుకు వెళతారు, ఎందుకంటే కోవిడ్ అంటే దానికి అయ్యే ఖర్చు ఇదంతా చాలా భయంగా ఉంది కాబట్టి చాలా మంది పెద్దవాళ్ళు వెళ్ళొద్దని చెప్పి వాళ్ళని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ టోటల్ ప్రక్రియకు కూడా టైం చాలా తక్కువగా ఉంది. సడన్ గా ఎలక్షన్స్ అనౌన్స్ చేయడము, ఆ తర్వాత వచ్చేసి ఓటర్స్ కనీసం వెరిఫై చేసుకోవడానికి ఓటర్ స్లిప్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఈసారి అనూహ్యమైన పద్ధతిలో, ఇందాక నారాయణ గారు చెప్పారు, అనూహ్యమైన పద్ధతిలో పెద్ద పెద్ద లీడర్స్ వచ్చేసి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా మీరు గమనిస్తే క్యాంపెయినింగ్ లో శాంతి భద్రతల పట్ల కూడా చాలా విశిష్టంగా చర్చించడం జరిగింది. ఒక వాళ్ళ మాటలు ఏవైతే మాట్లాడారో పొలిటికల్ పార్టీస్, వాళ్ళ దాంట్లో కూడా ఏదైనా మన హైదరాబాద్ లో అభద్రత భావం ఉందా అన్నది కూడా ఒక రకంగా ప్రజల్లో డౌట్ మొదలైంది. తర్వాత నిన్న ఓటింగ్ మొదలవగానే చెదురుమదురు ఘటనలు కూడా జరిగాయి. వాటితో ఏమైందంటే ఎందుకు మనం వెళ్ళాలి, అక్కడికి వెళితే ఏదైనా అవుతుందేమో అన్న దీంట్లో కూడా చాలా మంది వెళ్లే ప్రయత్నం చేయలేదు. తరువాత చాలా మంది ఈసారి కోవిడ్ వల్ల ఒక్కొక్క పోలింగ్ బూత్ కి 800 మంది మాత్రమే కేటాయించారు.
800 ఓటర్స్. అందువల్ల ఏంటంటే ఒకే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఈ బూత్ కి కొంతమంది ఆ బూత్ కి వెళ్ళడం కూడా జరిగింది. తర్వాత ఏంటంటే పోలింగ్ బూత్ కు వెళ్ళిన తర్వాత అక్కడ మీ పోలింగ్ బూత్ లో మీ పేరు లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళను గైడ్ చేసేదానికి కూడా ఎవరు అక్కడ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, యాక్చువల్ గా ఏం చేయాలంటే నేను అన్నది ఏంటంటే 2-3 వెహికల్స్ పెట్టండి అక్కడ, ఈ బూత్ లో మీది ఇది లేదు పలానా బూత్ లో ఉంది. ఎందుకంటే తప్పు ఎలక్షన్ కమిషన్ ది కాబట్టి వాళ్ళకి సరిగైన సమయంలో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళను సరి అయిన బూత్ కు చేర్చాలి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఏమవుతుందంటే ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ మనకు పెరిగేది అన్నది నా అభిప్రాయం అండి. కాబట్టి ఆ తర్వాత క్యాండిడేట్లు ఎవరు మాట్లాడలేదు ఈసారి, ఓటింగ్ లో నిలబడే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, కానీ వాళ్ళు లీడర్స్ మాట్లాడుతున్నారు. అంటే ఓటర్లు మనం లీడర్ని చూసి వేయాలా లేకుంటే మన కార్పొరేటర్ని చూసి వేయాలా అన్నది కూడా సంభ్రమం. యాక్చువల్గా కార్పొరేటర్లు మాట్లాడేళ్ళు మేము ఏం చేస్తాం మా మా వార్డుకి మేము ఏం చేస్తామని, కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. వాళ్ళు ముఖ్య నేతల వెనకాల దక్కుని ఉన్నారు, నేను చూసింది అది. కాబట్టి ఇవన్నీ కూడా రీజన్స్ తీసుకుంటే తర్వాత ప్రజలకు కూడా మనం సిటీలో వీళ్ళని ఎన్నుకోవడం వల్ల మనదేమవుతుందిలే అన్నది చూస్తే మీరు నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువ ఓటింగ్ జరిగింది. అవును, ఎందుకంటే ఈ ప్రాంతంలో కార్పొరేటర్ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి రేషన్ కార్డు కావాలో ఇది కావాలో అంటే కార్పొరేటర్ దగ్గరికి వెళ్తారు. సిటీలో ముఖ్య భాగంలో ఏమవుతుందంటే వాళ్ళ ఉపయోగం వాళ్ళ అవసరం లేదు అన్నది కూడా ఒక ఫ్యాక్టర్. కాబట్టి ఈ ఫ్యాక్టర్లన్నింటినీ చూసుకుంటే ఈ విధంగా ఓటింగ్ పర్సెంటేజ్ ఐ థింక్ 45.7% అని అన్నారు 149 డివిజన్స్ లో. చూడాలి మరి రేపు ఓల్డ్ మలక్పేట అయిన తర్వాత ఫైనల్ ఫిగర్స్ వస్తాయి మనకు, కానీ ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ ఈవెంట్ ఆగి అయిపోయిన తర్వాత కూడా మనం అందరం కూడా కృషి చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలా ఓటింగ్ పెంచాలన్నది 5వ తారీఖు నుంచి మనం ఆలోచించాల్సిన విషయం. రైట్, అదే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టున్నా సార్, ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అయిపోయింది అంటే ఇంకంతా అయిపోయినట్టే, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసే పరిస్థితి. సో ఈ ప్రాసెస్ లేకపోవడం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారే పరిస్థితి లాగే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే చేయాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెంచాలి, ప్రతి ఒక్కరికి తమ ఓటు హక్కు విలువ గురించి ఇంజెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆ రోజులు ఎప్పుడు వస్తాయో చూద్దాం. 1 మినిట్ సార్, మాధవి గారు మనతో పాటుగా చేయాలి. మాధవి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మాధవి గారు, చూసాం గ్రేటర్ హైదరాబాద్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ పోలింగ్ నమోదు అవ్వడం, మరోపక్క దుబ్బాక జోష్తో మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చారు, కేంద్ర మంత్రులను మోహరించారు, ముఖ్యమంత్రులను మోహరించారు, ఎలా ఉంది? వర్మ గారు, డెఫినెట్ గా ఇవాళ అనుకున్న పర్సన్ రాలేదు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తాను. దీనికి ఇంకొక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు అనేక పార్టీ పాటు ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫెయిలియర్ అనేది నేను చెప్పక తప్పట్లేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫెయిలియర్ తీసుకుంటానంటే వర్మ గారు, ఇవాళ ఏ ఓటర్కైనా సరే వాళ్ళు ఓటు వినియోగించుకోవడానికి కావాల్సిన ఇది కల్పించాల్సిన బాధ్యత డెఫినెట్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్. కానీ నా అడ్రస్ కానీ ఇవన్నీ నాది ఒక వార్డుకి సంబంధించింది అయితే నా ఓటు తీసుకెళ్లి మీరు వేరే వార్డులో వేయటం అనేది జరిగింది. ఇప్పుడు నేనే దానికి ఒక ఎగ్జాంపుల్, నాది యాక్చువల్ గా నా ఓటు అంతా ఉండేది డివిజన్1 కాపురం. వీళ్ళు ఇచ్చిన లింక్ లో కూడా మన ఓటర్ ఐడి ఏదైతే ఆ నంబర్ ఉందో దాన్ని టైప్ చేసినా లేకపోతే మన పేరు పైన మనం సర్చ్ చేసుకుంటే అక్కడ డివిజన్ ఏ డివిజన్ అనేది మనం సర్చ్ చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ నేను ఉండేది కాపుర డివిజన్1 కాబట్టి నేను డివిజన్1 సర్చ్ చేస్తా, గానీ మిగతా అన్ని నేను సర్చ్ చేయను కదా వర్మ గారు. సో దట్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్. కానీ నా ఓటు మొత్తం నా ఫ్యామిలీ అందరు ఓట్లు తీసుకెళ్లి డివిజన్2 కాపుర అంటే నాకు సంబంధం లేని కార్పొరేటర్, సంబంధం లేదు అని అంటే నా డివిజన్ పరిధిలో నాకు పనిచేసే కార్పొరేటర్ కాకుండా నేను ఇంకొకరికి ఓట్ వేయాల్సి వస్తుంది, అదొకటి. ప్లస్ ఇప్పుడు ఎవరైనా సర్చ్ చేసుకునేది ఏంటంటే వాళ్ళు ఉన్న డివిజన్ పరిధి సర్చ్ చేసుకుంటారు, కానీ పక్క డివిజన్ లో సర్చ్ చేసుకోవాలి అనేది అయితే ఎవరికి ఉండదు. ఈ రకంగా చాలా మంది కూడా ఓట్ వేయకుండా వెనక తిరిగి వచ్చేసే పరిస్థితి ఒకటి వచ్చింది. మా అపార్ట్మెంట్ లోనే హస్బెండ్ అండ్ వైఫ్ ది డివిజన్1 వచ్చింది ఓటింగ్, హస్బెండ్ కి ఏమో డివిజన్8 హబ్సీ కూడా. అంటే అంత దూరం, ఒకటి ఫస్ట్ డివిజన్ నుంచి 8th డివిజన్ కి ఎట్లా వెళ్తారు మీరు చెప్పండి వర్మ గారు. సో ముమ్మాటికి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక వైఫల్యం అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది, ఒకటి. రెండోది, అంత తొందరపాటు ఏమొచ్చింది ఇవాళ ఎలక్షన్స్, అసలు ఇవాళ మీరు చెప్పటో నెక్స్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ డే ఇచ్చేటో నామినేషన్స్ అన్నీ కూడా అంత తొందరపాటు ఏంటి? ఇవాళ 2018 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మనం చూసాం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ బయటకు వచ్చి ఒకసారి చెప్పారు 20 లక్షల ఓట్లు గల్లంత అయితే, దాన్ని అట్లీస్ట్ మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో సరిదిద్దారనుకుంటే అక్కడ కూడా మీరు చూడండి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఇన్ గ్లవ్,
రిజర్వేషన్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవటం, ఓట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవటం, ఒక వార్డుకు సంబంధించిన ఓటర్లు 5 వార్డులకి ఓటేస్తారు, వర్మ గారు హౌ కెన్ దట్ బి పాసిబుల్? ఇప్పుడు నిన్న జేపీ గారు ఏదో వేరే టీవీలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నా అపార్ట్మెంట్ కి ఎవరైతే మెయింటెనెన్స్ చూసుకుంటారో సరైన ఎన్నుకోవాలనేది అపార్ట్మెంట్ వాసులకు ఉంటుంది, కానీ నా అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ నా అపార్ట్మెంట్ వాళ్ళు చూడకుండా పక్కాలు చూస్తానంటే ఎవరనే ఓటేస్తారు వర్మ గారు? సో డెఫినెట్ గా ఇలాంటి అనేక కారణాలు కూడా దాంట్లో ఉన్నాయి. నేను అందుకని అంటున్నా ఇవాళ ఇంకొకటి, ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం. నేను హైదరాబాద్ చుట్టుపక్కల బాత్రూములు కాడి నుంచి, మెట్రో పిల్లర్స్ కాడి నుంచి, హోర్డింగ్స్ కాడి నుంచి అన్ని కూడా టిఆర్ఎస్ అడ్వర్టైజ్మెంట్స్, వాళ్ళు చేసిన పనులు చేయని పనులు అన్ని కూడా టిఆర్ఎస్ అడ్వర్టైజ్మెంట్స్. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటి? అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఓటు యొక్క ఇంపార్టెన్స్ తెలియచేయటం, ఓటర్ ని వచ్చి ఓటేసేటట్టు చేయటం, ఇవన్నీ కూడా ఎక్కడ కనపడల. ఎక్కడో ఒకటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదో టీవీలో, ఇంకో చోట ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్, తప్ప దాని ఫ్రీక్వెన్సీ కూడా చాలా తక్కువ వరకు. సో ముమ్మాటికి మనం చెప్పాలి ఏంటంటే, ఓటర్స్ కూడా ఇవాళ ఓట్ వేసే రోజు హాలిడే అంటే అది నిజంగానే హాలిడే లాగా భావించకూడదు, అది హోలిడే. బికాస్ ఓటర్స్ కి ఇవాళ ఓట్ వేస్తేనే దట్ ఇస్ ద గేట్ వే అంటే డెమోక్రసీకి, మనకున్న హక్కు ఏదైతే ఉందో, మనకున్న రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది నిర్వహించుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికి ఓటర్ది. కానీ ఆ ఓటర్ అది వినియోగించుకోవాలి అని అంటే దానికి సరైన ఇది ప్లాట్ఫామ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, స్టేట్ ఎలక్షన్ కమిషన్ది. ఇవాళ మనం చూసుకుంటే ఇంకొకటి వర్మ గారు, సరే ఇవన్నీ ఓకే అయితే ఇవాళ కేసీఆర్ గారు మన ఎల్బీ స్టేడియంలో, ఎలక్షన్స్ అయిపోయినాయి, నేను రాజకీయ పరమైన ఇదేం మాట్లాడలే కానీ ఒకటి నేను చెప్తున్నా, ఎల్బీ స్టేడియం లో పెట్టిన సభ ఏదైతే ఉందో అది నిజంగా నాకు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ పెట్టినట్టు కాదు, కానీ భయాన్ని ఇన్ఫ్యూజ్ చేసేటట్టుగా చేశారు అనేది చాలా క్లియర్ గా కనపడతాను. ఇవాళ బీజేపీ వస్తే ఏదవుతుంది, ఇందాక నారాయణ గారు ఒక మాట అన్నారు, బీజేపీ వస్తే ఏదో మతతత్వ ఘర్షణ జరుగుతున్నాయని, ఇంకోటి బహింసల అల్లరి జరిగినప్పుడు నారాయణ గారు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇవాళ వాళ్ళకి సైద్ధాంతికంగా ఐడియాలజికల్ గా బీజేపీ అంటే వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, ఆ వ్యతిరేకత రాజకీయంగా ఎక్కడ మాట్లాడండి మాట్లాడండి, కానీ ఇవాళ బహింసల అల్లర్లు జరిగి బహింసలు ఒక 40 కుటుంబాలని అసలు వాళ్ళని ఏ రకంగా ఇల్లులు కాల్ చేసి ఏం చేశారనేది అంత కళ్ళకు కట్టినట్టు కనపడితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దాని గురించి స్పందించల, నారాయణ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా ఎక్కడ దాని గురించి స్పందించల. కానీ ఇవాళ మాత్రం బీజేపీ వస్తే ఏది అయిపోతుంది, 20 రాష్ట్రాల అధికారంలో ఉన్న వర్మ గారు ఎక్కడన్నా ఏమన్నా జరిగిందా? 80% ఆఫ్ ద మున్సిపాలిటీస్ అక్రాస్ ద కంట్రీ వీఆర్ దేర్ ఇన్ పవర్, ఎక్కడన్నా ఏమైనా అల్లర్లు జరిగినా మతతత్వ అల్లర్లు? అందుకని మాట్లాడేటప్పుడు పెద్దలు వాళ్ళకి ఇచ్చే గౌరవం మేము ఇస్తున్నాం, కానీ ఇవాళ మేము సీనియర్స్, మేము ఏదన్నా మాట్లాడవచ్చు సరిపోతున్నానంటే నేను ముమ్మాటికి ఒప్పుకోను. ఇంకొకటి, ఆఫ్టర్ ఆల్ ఒక మున్సిపల్ ఎలక్షన్, ఈ మున్సిపల్ ఎలక్షన్ కి కేంద్రం నుంచి వాళ్ళు వచ్చారు ఇటు వచ్చారు అని, ఇవాళ మా పార్టీ తరఫున ఎవరైనా వస్తారు, వాళ్ళందరూ ఏం మినిస్టర్ అని అవ్వచ్చు, ఇంకొకటి అని అవ్వచ్చు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఆర్ పార్టీ మెంబర్స్. అందుకని నేను అంటున్నా ఎవరైనా వస్తారు ఇవాళ ఆఫ్టర్ ఆల్ అని మీకు అనిపిస్తే అనిపించవచ్చు, మాకు ప్రజలకి ప్రజల పట్ల మాకున్న కమిట్మెంట్ మాకు ఆఫ్టర్ ఆల్ కాదు, ఇవాళ మీకు ఇలాంటి కమిట్మెంట్ ఉంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టాలి, అక్కడ రైట్ మాధవి గారు. అందుకని మాధవి గారు, మాధవి గారు ఒక విషయం రైట్ మాధవి గారు, అందరి మీద కూడా ఉంది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించేటట్టు చేయాలి అని అంటే ప్రశ్నించాలనుకున్న ఒక ఆయుధం ఏంటి అని అంటే డెఫినెట్ గా ఓట్ హక్కే. ఇవాళ మనం డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో, డైరెక్ట్ గా మనం ఓటు వేస్తే కావాల్సిన వ్యక్తిని మనం ఎక్కడ కూర్చోపెట్టచ్చు, కానీ ఓట్ అయ్యకపోవడంతో ఇన్డైరెక్ట్ గా ఆల్సో వీఆర్ ఎలెక్టింగ్ సమ్ ఇన్ఎఫిషియెంట్ పీపుల్. సో అందుకనే డెఫినెట్ గా మన అందరి బాధ్యత, పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, యాజ్ ఎ సిటిజన్ కానివ్వండి, మన అందరి సమిష్ట కృషి. ఇందాక లక్ష్మీనారాయణ గారు అన్నారు దిస్ ఇస్ అ కంబైన్డ్ ఎఫర్ట్, ఎస్ ముమ్మాటికి కంబైన్డ్ ఎఫర్ట్, కలెక్టివ్ గా మన అందరం కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేటట్టు మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇవాళ సో సాడ్ ఏంటంటే నిజంగానే నియోజకవర్గంలో మీ వార్డు లో అసలు క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది తెలియని పరిస్థితి. మొన్న ఏదో ఒక సర్వే చేసి అసలు మీ కార్పొరేటర్ ఎవరంటే ఎవరికి తెలియదు, లేకపోతే మీ మేయర్ ఎవరంటే ఎవరికి తెలియదు. ఇలాంటి పరిస్థితి ఇంకా హైదరాబాద్ లో, వేర్ యూ కాల్ దిస్ ఎస్ అ మెట్రో సిటీ, వేర్ యూ సే దట్ ఎడ్యుకేటెడ్ మాక్సిమం నెంబర్ ఇక్కడ ఉన్నారు అనేది. ఎస్, వర్క్ టు హోమ్ ఇస్ డెఫినెట్లీ ఎఫెక్టెడ్, ఎందుకంటే ఇవాళ మనకి వర్క్ టు హోమ్ ఉండటం వలన హైదరాబాద్ లో ఎస్పెషల్లీ మనకి దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జనాభా ఉంటున్నారు, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి దాకా వర్క్ టు హోమ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వేరే వేరే చోట్లకి వెళ్ళిపోవటం అనేది జరిగింది. అందుకనే డెఫినెట్ గా ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుండొచ్చు. కానీ
ఇవాళ ఇంత పడిపోవటానికి కారణం అసలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో 2 o'clock అయితే 1%, 2%, 3%, దీస్ ఫిగర్స్ ఆర్ షాకింగ్. ఇవాళ చదువుకున్న వాళ్ళు మనం హైదరాబాద్ లో ఎప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ తక్కువే ఉంటుంది వర్మ గారు, అందుకని ఇవాళ రోడ్లు డ్రైనేజ్లు వీటన్నిటి గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఎన్నిసార్లు వెళ్ళి ఓటేసాం, మనం ఎన్నిసార్లు మనం నిలదీసాం అనేది కనుక మాట్లాడుకుంటే మీరు ఇందాక అన్నారు చూడండి కీబోర్డ్ వారియర్స్ అని, మేబీ కీబోర్డ్ వారియర్స్ ఎక్కువయ్యారేమో నేను దాని గురించి ఏం మాట్లాడను కానీ, బట్ మనం కావాల్సింది ఏంటంటే బ్యాలెట్ తోనే మనం సాధించవచ్చు. యూ కెన్ పాయింట్అవుట్ వెన్ యూ హ్యావ్ దిస్ ఇంక్ ఆన్ యువర్ ఫింగర్. నిన్న నేను చెప్తున్న వర్మ గారు, నిన్న ఐ కేమ్ ఆల్ డౌన్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ జస్ట్ ఓట్ అండ్ అగైన్ నేను ఇవాళ విజయవాడ లో ఉన్నాను నా పేరు పని మీద, బట్ ఓన్లీ ఓట్ వేయటానికి మాత్రమే నేను వచ్చాను. కానీ నా ఓట్ వేసుకోవడానికి నేను ఎంతో సేపు అక్కడ ఉండి నేను ఎత్తుక్కోవాల్సి వచ్చింది, ఎందుకంటే యూజువలీ నది కాపురాల్లో ఉంటుంది, అలాంటి తీసుకెళ్లి ఇవాళ ఏసరావు నగర్ లో వేస్తారు. కానీ ఇవాళ రాజకీయ నాయకురాల్లాగో లేకపోతే రాజకీయ పార్టీలో ఉన్నందుకు ఓకే నేను అంత పేషెంట్ గా ఉండి ఎత్తుకుని ఇంకోటి ఇంకోటి నేను చేశాను. సామాన్య ఓటర్ నిజంగానే ఎంతసేపు టైం స్పెండ్ చేయగలరు మీరు చెప్పండి వర్మ గారు. సో అందుకని నేను అంటున్నా చాలా తొందరపాటు ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అసలు టైం ఇవ్వకుండా ఆదరా బాద్రాగా వాళ్ళకి కావాల్సినట్టు అధికార పార్టీ చెప్పినట్టుగా ఇవాళ నేను ఐ వోంట్ హెసిటేట్ టు సే దట్ అధికార పార్టీకి తొత్తుల్లాగా ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వ్యవహరించి నేను ముమ్మాటికి చెప్పక అంటే మీరు మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు జరిగిన ఏదైతే అవకతవకలు ఉన్నాయో దాని గురించి మేము వెళ్ళి విత్ ప్రూఫ్స్ అన్ని ఇస్తే అట్లీస్ట్ మాకు 3 to 6 months టైం కావాలని మాట్లాడినప్పుడు, ఇవాళ మీకు ఇంకా ఫిబ్రవరి దాకా టైం ఉంది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి, ఇంత తొందరగా 1 week టైం లోనే అసలు ఎవరికి కూడా వాళ్ళు ఓట్ ఎక్కడుంది ఏంటి అని చూసుకునే ఇది లేకుండా చేయాల్సినంత అవసరం ఏముందో మీరు చెప్పండి వరకు. రైట్, ఓకే, నేను అంటున్నా దీనికి బాధ్యులు స్టేట్ ఎలక్షన్. ఓకే మాధవి గారు, రైట్ మాధవి గారు, థ్యాంక్ యూ అండి చర్చలో మాతో పార్టిసిపేట్ చేసినందుకు, ఎందుకంటే మీరు ఏదో టెంపుల్ ప్రోగ్రామ్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్దంకి దయాకర్, అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. దయాకర్ గారు గుడ్ మార్నింగ్. జాయిన్ అయ్యారు కాదు, చాలా సేపు నుంచి ఫాలో అయిపోయింది. డిబేటింగ్ కదా మనం చేసేది, కొంచెం 2-3 minutes టెన్యూర్ బెటర్. ఓకే వర్మకి తెలియంది కాదు కానీ సరే, ఈరోజు ఓటు జరగనందుకు అందరు బాధపడుతున్నారు, ఓటర్లు కూడా బాధపడుతున్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి. ఎప్పుడో భారత పార్లమెంట్ రాజ్యాంగ సమావేశాల్లో జరిగిన అంశాలన్నీ కూడా ఇలా నెటిజన్స్ అంతా కూడా తెర మీదకి తెచ్చి ఓటేంది, దాని ప్రాధాన్యత ఏంది, వయోజన ఓటు ఎట్లా వచ్చింది, ఇంతకుముందు ప్రాతినిధ్య ఓటు ఎట్లా ఉండే, ఓటు విలువ అని చెప్పేసి చాలా మంది నేను చూస్తున్నాను. నిన్నటి నుంచి పెద్దలు చెప్పినవి, ఇంతకుముందు అందరు చెప్పినవి కూడా ఇవన్నీ కూడా రిప్లికా కాకుండా ఒక సగటు ఒక మన జర్నలిస్ట్ మిత్రుడు నిన్న నాకు ఒక మెసేజ్ పెట్టింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే అంత పెసిమిస్టిక్ కాకపోయినా కూడా తను నేను ఎందుకు ఓటు చేయాలి, గడిచిన ఎన్నికల్లో ఒక పార్టీ మీద అభిమానంతో ఒక నేతకు ఓటేస్తే ఎన్నికలు అయిన మరుసటి రోజు నాకు ఇష్టం లేని పార్టీలో, నాకు నచ్చని సిద్ధాంతాలు ఉన్న పార్టీలో చేరాడు. అయినా మీ ఇష్టం ఉన్నట్టు ఎన్నికలు పెట్టుకుంటారు, కనీసం ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోకుండా పోలింగ్ డేట్స్ మీరే ఫిక్స్ చేస్తారు, మీరు చెప్పినప్పుడు మీరు అనుకున్నప్పుడు ఎన్నికలు పెట్టి ఓటు వేయండి అని అడిగితే నేను ఎందుకు అంగీకరించిన అవ్వాలి, ఈ పార్టీ నుండి ఆ పార్టీ నుండి జంపులు చేస్తూ ఒక పౌరుడిగా నేను చేసిన ఓటును అపహాస్యం చేసినట్టు కాదా, నన్ను తిట్టకండి, ఏం ఈ రాజకీయాల మీద విరక్తి కలిగి ఓటు వేయలేదు అంతే. ఇది ఓ చదువుకున్న జర్నలిస్ట్ మిత్రుడు చేసిన ఒక మెసేజ్. మామూలుగా రాజకీయాలతో జర్నలిస్టులకు ఎంత మంచి సంబంధాలు ఉంటాయి, అవంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా చేస్తారు, మనం రాజకీయాలు చేసే వ్యక్తుల కంటే కూడా రాజకీయాలను చూస్తూ అబ్జర్వ్ చేస్తూ జర్నలిస్ట్ మిత్రులు మనతో ఉండే తీరు మేము చూస్తాం కాబట్టి, అంటే ఒక అసహనము ఈ తరహా ఒక న్యూట్రల్ పర్సనాలిటీస్ లో పెరుగుతుందంటే నా ఉద్దేశంలో మనం రాజకీయ వ్యవస్థ హైదరాబాద్ ఎన్నికల్లో ఫెయిల్యూర్ అయినాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అది అధికారంలో ఉండని విపక్షంలో ఉండని, ప్రజలకు నమ్మకం కల్పించడంలో మనం సన్నగిల్లుతున్నాం అనేది నాకు ఒక అభిప్రాయం వచ్చింది. లేని పంచాయతీలన్నీ తెర మీదకి రావడం కూడా ఒక అసహనానికి కారణమైతే, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అంటున్నాయి ఓటేయాలి ఓటేయాలని, నువ్వు కరోనా కష్టకాలంలో పట్టించుకోవైతి, నది వరదలు వచ్చినప్పుడు నన్ను గాలి కుదిలేస్తుంది, ఓటుకు మాత్రం వచ్చి వెంటనే తుప్పాక ఎలక్షన్ అయిపోగానే అసలు తేరుకోకముందే, ఇప్పుడు ఈ ఎన్నిక జరగకపోతే అసలు ప్రపంచం కింద పడేటట్టుగా వెంటనే షెడ్యూల్ ఇచ్చేసి, మనం ఎన్నిసార్లు మొత్తుకున్నాం ఎన్నికల షెడ్యూల్ 8 days ఒక వీక్ డేసే ఉండాలి లేకపోతే అభ్యర్థి ఖర్చు ఎక్కువైతుందని చాలా మంది, ఇప్పుడు లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు కానీ నారాయణ గారు లాంటి వారు కానీ చరిత్రలో చాలా సార్లు ఈ చర్చ పెట్టిండ్రు.
ఏ రోజు పట్టించుకోలేదు. కానీ ఎట్ ఏ టైం ఫిబ్రవరి వరకు టెన్యూర్ ఉన్నప్పుడు మనం ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉన్నా లేదు. ఇంకా కరోనా టైంలో ఇది సీజన్ 2 వచ్చినాక ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం మనం అది సాకుగా చెప్పి కూడా ఇంకొక 6 నెలలు పెంచుకునే అవకాశం ఉంది స్థానిక సంస్థలు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ఏదో మనం ఇక ఏదో కింద పడిపోయినట్టుగా పెట్టడం అనేది కూడా సగటు ఓటర్కు నాకు తెలిసి అది ఎంత సీరియస్గా అనిపించలేదు. నేను ఇంకో అబ్జర్వేషన్ ఏమనుకుంటున్నానంటే రెండు ప్రభుత్వాలు ఏం చేయకుండా వీళ్ళే కొట్లాడుతున్నారు. అసలు విపక్షమే లేదు, విపక్షం బలహీనంగా కనపడింది. అంటే ఎగ్జాంపుల్ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ లేకపోతే టీడీపీ కానీ లేదంటే ఇంకా కొన్ని పార్టీలు అప్పటికప్పుడు జనసేన వచ్చి వెళ్ళినా కూడా అసలు విపక్షం ఊసే లేదు. అధికార పక్షాన్ని నిలదీసే విపక్షం లేనప్పుడు ప్రజలు ఎవరికి ఓటు చేయాలి? ప్రభుత్వాల మీదనే వ్యతిరేకత ఉంది. ప్రతిపక్షం బలహీనంగా కనపడుతుంది. బలహీనంగా కనపడలేదు, బలహీనంగా చేసింది. ఎందుకు? రోహింగ్యాల తెర మీదకి వచ్చింది, పాకిస్తానీ తెర మీదకి వచ్చింది, భాగ్యలక్ష్మి టెంపుల్ తెర మీదకి వచ్చింది, భాగ్యనగర్ తెర మీదకి వచ్చింది, ఇంకొకటి పీవీ ఘాట్ను పూజ చేస్తా అంటాడు, ఎన్టీఆర్ ఘాట్ను పూజ చేస్తా అంటాడు. అరే బాబు, రాజకీయం అంటే కూల్చడం కాదు, నిర్మించడం. ప్రజలు ఒక విపరీతతో ఉంటే ప్రజలు అదే ఆలోచిస్తారు. రూరల్ తెలంగాణ ఎందుకు, రూరల్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు స్పందిస్తుంది అంటే ఎన్నికలు అనగానే వాళ్ళ సామాజిక బాధ్యతగా సర్దిగట్టుకొని వచ్చి ఓట్లు వేస్తారు. నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓటు చేయకపోతే నేను చచ్చినట్టుగానే ఫీల్ అయ్యే ఒక నేపథ్యం ఉండే ఓటర్ ఉంటాడు. కానీ హైదరాబాద్ లో కొంచెం విజ్ఞతతో ఉండడంతో పాటు ఇంత జుగుప్సాకరమైన రాజకీయాలకు నేను ఎందుకు ఓటు చేయాలని ఒక సగటు వ్యక్తి యొక్క ఆవేదనను కూడా గమనంలోకి తీసుకోవాలి. నిజంగా నేను దయాకర్ గారు ఒక్క విషయం, ఎందుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉండే మీరు దుబ్బాక దగ్గర నుంచి బాగా వీక్ అయిన సందర్భం కనిపిస్తుంది? ఒక జాతీయ పార్టీగా సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువగా అంచనా వేయడం అన్నది అది అవివేకం అవుతుంది వాస్తవంగా. అయితే ఓకే, టైం బాగుపోవచ్చు, ప్రస్తుత పరిస్థితి బాగుపోవచ్చు అని, కానీ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళేదో మాటలు చెప్పారు అని చెప్పి మీరు వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుందా? అదేం ఉండదు. సరే ఒక నిమిషంలో చెప్తే తర్వాత పెద్దలకు అవకాశం ఉంది, ఇంక డీటెయిల్ తెలుసుదామని. నా ఉద్దేశంలో అధికార పక్షాలు కుమ్ముక్కై చేసినట్టుగా నాకు కనపడుతుంది. నేను దుబ్బాకలో కూడా చూసినా కదా, నేను ప్రచారాల్లో ఉన్న దాదాపు 3 మండలాల్లో నేను దాదాపు 12-13 గ్రామాలు నేను ప్రచారానికి కూడా వెళ్ళినా. అక్కడ ఓటింగ్ పర్సంటేజ్కి అక్కడ జరిగిన ప్రచారానికి కనుక చూస్తే నాన్ ఇష్యూని ఇష్యూ చేయడం ద్వారా ఓటర్ మైండ్ సెట్ను భావోద్వేగాలను రాగద్వేషాలను వాడుకోవడం, ఈ సెంటిమెంట్స్ను, ఇదంతా కొంత బీజేపీ వచ్చిన తర్వాత ఈ తరహా రాజకీయాలు పెరిగినాయి. సో అఫ్కోర్స్ అక్కడ రఘునందన్ ఒక పాజిటివ్ వాళ్ళకు బీజేపీ. ఇప్పుడు రేపు నాగార్జునసాగర్ ఉంది, చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. హైదరాబాద్ ఓటర్ కూడా అభివృద్ధి కోటేసిండా, మతానికి కోటేసిండా, లేదంటే తన ఓటర్గా స్పందించిండా అనేది కూడా మనకు 4వ తారీఖు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త ఏం కాదు. అసలు ఈ పార్టీలో ఒకరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఊసే లేని రోజు మేమంతా కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఒక వేవ్ నెగిటివ్ నడుస్తుండొచ్చు, కాక ఈ నెగిటివిటీ కంటిన్యూటీ అనే సంతోషంతో ఉంటే అది వాళ్ళ భ్రమ, మనకు అనవసరం. కానీ ఒక్క విషయం, కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్లో పూరేం లేదు. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మీడియానే కదా, ఓ సెక్షన్ ఆఫ్ మీడియా బీజేపీకి, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మన టీఆర్ఎస్కు, మా మీడియా ఎవరు, మీరే న్యూట్రల్ ఉండేటోళ్ళు లేదంటే సోషల్ మీడియా, మేము డిబేట్లలో మాట్లాడుకునేది మా మీడియా. కానీ ప్రజలు డెఫినెట్గా మంచిని ఆదరిస్తారు, దాని కొరకు వెయిట్ చేద్దాం. రైట్ నారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు చూస్తున్నాం, అసలు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఒక పంత అయితే రాజకీయ నాయకులు చేస్తున్న ఈ జిమ్మిక్కులకి ఇంకా ఓటర్లు ఆ రకంగానే ఆలోచించే పరిస్థితిని మార్చే అవకాశం ఉంటుందంటారా రాను రోజుల్లోనా? యా, పరిస్థితి తీసుకురావాలండి మనం. ఎందుకంటే ఇది ఎవరి మీదో తోసేసి మనం వెళ్లాల్సిన విషయం కాదు. ముఖ్యంగా మీడియా, మీరు 4th ఎస్టేట్, ముఖ్యంగా ప్రబలంగా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను చెప్పేది ఏంటంటే, మీరు 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ పార్టీ జిహెచ్ఎంసీలో అధికారంలోకి వస్తుందో మీకు తెలుస్తుంది. కాబట్టి రోజు మీ టీవీలో వాళ్ళ మేనిఫెస్టోని వేసి ఈ రోజు మేనిఫెస్టోలోని ఏ పాయింట్స్ మీరు చేశారని వాళ్ళ వెంబడి పడాలి. లేకుంటే ఏంటంటే, మేనిఫెస్టోలు కూడా ఏదో మాట్లాడేస్తున్నారు, తర్వాత వాటి ఇంప్లిమెంటేషన్ కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఈ గెలిచిన వాళ్ళను అకౌంటబుల్ గా తయారు చేయాలి మనం, అది మనం మానేస్తున్నాం. ఎలక్షన్ అవగానే నేను ఇందాక అన్నట్టు ఒక ఈవెంట్ గా మనం ట్రీట్ చేస్తున్నాం, అది ట్రీట్ చేయకూడదు. ఈసారి నేను కూడా చాలా మంది వీళ్లతో చెప్పాను, మనం అంతా కలిసి ఈ మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రెషర్ తీసుకురావాలి ఎవరైనా వచ్చినా అన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఏంటంటే, ఇందాక దయాకర్ గారు కూడా అన్నట్టు ఈ మధ్య భావోద్వేగాలకు రాగద్వేషాలకు చాలా ప్రాధాన్యత దొరుకుతుంది. దీన్నే పోస్ట్ ట్రూత్ ఫినామినన్ అంటారు మనం. యాక్చువల్గా పోస్ట్ ట్రూత్ ఫినామినన్,
అంటే మీరు యాక్చువల్గా 2018 కానీ ఎప్పుడో కానీ గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన పదం ఏదంటే పోస్ట్ ట్రూత్, అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టి, ఇందాక దయాకర్ గారు అన్నట్టు రాగద్వేషాలను రెచ్చగొట్టి మిగతా విషయాలను పక్కన పెట్టి మనం పబ్బం ఎలా గడుపుకోవాలన్నది లేటెస్ట్ పొలిటికల్ టెక్నిక్గా మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లో ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా జరిగింది. అమెరికాలో 2016 జరిగిన అమెరికన్ ఎలక్షన్లో కూడా యాక్చువల్గా ట్రంప్ గారి ఎలక్షన్స్ మీరు చూస్తే ఆయన మొత్తం బిగ్ డేటా అన్న ఒక దీన్ని యూజ్ చేసి ఏ ప్రాంతంలో ఏ విధంగా మాట్లాడితే అక్కడ ఓటర్లు ప్రభావితం అవుతారన్న ఒక దీన్ని కూడా ఆయన ఫాలో అయ్యారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే అల్టిమేట్గా డెవలప్మెంట్ కానీ ఈ విషయాలు కానీ అవి మరుగున పడిపోయి ఈ విధంగా మనం రెచ్చగొట్టే విధానాలు ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదనమాట. అందువల్ల ఏంటంటే ప్రజలకు కూడా మనం చెప్పాలి మన ప్రజాస్వామ్యం యొక్క ఇది. తర్వాత ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ కూడా జరగకపోవడం వల్ల అనేక కాలేజెస్ లో మనం బ్యాన్ చేసాం. అందువల్ల ఈ పొలిటికల్ యాక్టివిటీ అన్నది స్టూడెంట్స్ బ్లడ్ లో ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణ చెప్తాను, మా అబ్బాయి బిట్స్ పిలానీలో చదివాడు రాజస్థాన్, వాడు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎలక్షన్ లో కంటెస్ట్ చేశాడు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ అవేర్నెస్ ఎంత ఉందంటే వాళ్ళకి, అంటే పార్టీస్ ఎలా ఫంక్షన్ చేస్తాయి, మనం ఎలా క్యాంపెయినింగ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్నతనం నుంచే వస్తాయి. అందువల్ల ఏంటంటే పొలిటిక్స్ లో ఇంట్రెస్ట్ అప్పటి నుంచే మొదలవుతుంది. యాక్చువల్గా ఏంటంటే పొలిటిక్స్ లో చాలా మంది పొలిటిక్స్ అనగానే దాన్ని పక్కన పెట్టేస్తారు, ఇది సరి అయింది కాదు అని. ఈ భావన నుంచి కూడా మనం ప్రజలను బయటికి తీసుకురావాల్సిన అవసరం. మన జీవితాల్లో అనేక విషయాలు పొలిటిక్స్ లో ముడిపడి ఉన్నాయి, ప్రతి ఒక్క డెసిషన్ కూడా దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి మంచి వ్యక్తులను మనం ఎన్నుకోవాలి, మంచి వ్యక్తులను మనం పంపించాలి, అప్పుడే ఈ సిస్టమ్ బాగుపడుతుంది, కరప్షన్ కూడా తగ్గుతుంది అన్నది చేయాల్సిన అవసరం అన్నమాట. అందువల్ల ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మన మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్దామని మీ ముందు ప్రతిపాదన చేస్తాను. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. సిపిఐ నారాయణ గారు, నారాయణ గారు హలో ప్లీజ్ చెప్పండి. రైట్, ఎలాంటి సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదండి? ఎందుకంటే 2020లో ఉన్నప్పుడు కూడా ఇంకా ఓటింగ్ కోసం వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసి మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పే పరిస్థితి. ఒకప్పుడు పల్లెటూరు ప్రాంతంలో అయితే ఏవో మైకులతోటి వాటితోటి అనౌన్స్ చేసేవారు, కానీ ఇప్పుడున్న మాధ్యమాలు అన్నది అపారమైన మాధ్యమాలు మన కళ్ళెదుటిగా ఉంటాయి, ఇంట్లో కూర్చుండి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో అలాంటి ఈ సిస్టంలో కూడా ఇంకా ఓటు కోసం ఒకరి చెప్తే మనం వెళ్ళి ఓటు వేయాలా అన్న పరిస్థితి, అంటే ప్రతి పౌరుడికి ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకునే రోజులు వచ్చే పరిస్థితి ఉండదా ఇంకా భారతదేశంలో? లక్ష్యాలు గారు చెప్పింది నేను ఏకోపిస్తున్నాను. విద్యార్థి సంఘ ఎన్నికలు అవును ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు ఉన్న క్వాలిటీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి లేదు. వీళ్ళంతా ఇప్పుడు డబ్బులు ఉండి కులం బ్యాక్గ్రౌండ్ ఉంటే రాజకీయాలకు వచ్చేస్తున్నారు, తప్పితే వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు. అందువల్ల స్టూడెంట్ ఎలక్షన్స్ లేకపోవడం నిజంగానే పెద్ద సమస్య. రెండవది వీళ్ళు చైతన్యం అంత ఉంటున్నారు, చైతన్యం చేస్తున్నారు, సామాజిక చైతన్యం చేయడం లేదు. ఇప్పుడు మాధ్యమాలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి, గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు గ్రామీణ స్థాయిలో కూడా టీవీ చూస్తున్నారు. కానీ ఏవి స్వేచ్ఛగా ఉన్నాయి చెప్పండి, ఈ స్వేచ్ఛగా ఉన్నాయా వార్తా ప్రసారాలు? ఎవరికి వాళ్ళు 90% వార్తా ప్రసారాలు మొత్తం బీజేపీ కంట్రోల్లో ఉంటే మిగతా ఎక్కువ ఉండేవాటి మొత్తం 80% టీఆర్ఎస్ దానిలో ఉంటాయి. అందులో ఇవి కూడా పులిడి అయిపోయినాయి. ఏ వార్తా ప్రచారాలు అయితే స్వచ్ఛందంగా ఉండాలనో అవి కూడా పులిడి అయిపోయినాయి, అవి కూడా పెయిడ్ న్యూస్గా మారిపోయినాయి. అందులో వాస్తవం ప్రజానికి పోవడం లేదు. మూడవది ఇప్పుడు అఫీషియల్స్ కూడా దురదృష్టం ఏంటంటే ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఐ గాట్ రెస్పెక్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్, కానీ ఎంత అధ్వానంగా బిహేవ్ చేయాలన్నా, ఎంత అధ్వానం అంటే పోవాడు అజయ్ కుమార్ కార్లో క్యాన్వాయ్లో పోతున్నప్పుడు ఆ అడ్డం పడితే యువకుడు పోయి కానీ కూర్చున్నాడు, కనీసం ఆపి వాడిని దింపి పోవాల్సింది, పోయి స్పీడ్గా కొట్టేస్తూ ఉంటే వాడు పొరపాటు పక్కన పడ్డాడు, అధికారులు చక్రాలు నిలబడ్డాడు, చనిపోయేవాడు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుంది, నేను ఎన్కోర్ చేస్తానని అంటుంది, కళ్ళారి కనిపిస్తూ ఉంటే అజయ్కి అర్థం కావాలన్నా. తర్వాత పోలింగ్ సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా చాలా అధ్వానంగా పనిచేశాడు, అంటే టీఆర్ఎస్ కార్యకర్తలాగా పనిచేశారు తప్ప నిజమైనటువంటి అఫీసర్లు పనిచేయలేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. మూడవది ఏంటంటే ఇది ఈ చైతన్యం కల్పించేట స్థాయి లేకుండా ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ఏం టైం లేకుండా ప్రెషర్ పెట్టి ఎన్నికలు జరిపించాడు. ఇంకోటి వాడు ఎంఐఎంతో ఒక కలయిక ఉంది, వాళ్ళకి టీఆర్ఎస్ ఎంఐఎం కలయిక ఉన్న తర్వాత బీజేపీని అడ్వాంటేజ్ తీసుకుంది. ఎంఐఎం టీఆర్ఎస్ కొట్టాలంటే ఎంఐఎంని ఎక్స్పోజ్ చేయాలి,
ఎంఐని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా టీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ చేయాలి, అది వాళ్ళు ఎన్నుకున్నారు. దీనిలో ఏంటంటే కమ్యూనిస్ట్ ఆట బయటకు వచ్చేసింది. ఇందాక బీజేపీ ప్రభుత్వాలు వెళ్ళిపోయింది అని చెప్తా ఉంది. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అనేది ఏం డెఫినేషన్ ఏమి ఇస్తారని మీరు? ఇది హైదరాబాదు, సికింద్రాబాదు, ఇది పాకిస్తాన్ కాదు, మరి ఎట్ట వాడతారు మీరు అసలు? అందువల్ల బీజేపీ అనేక అనైతిక చర్యలకు పాల్పడే కేంద్ర ప్రభుత్వం నిర్వాలి. టీఆర్ఎస్ ఆత్మనిష్ట పడిపోయింది వాళ్ళు చేసినటువంటి పనులకి. ఎంఐఎం ఇంకో పక్క ఎఫెక్ట్ అయింది. ఇప్పుడేమో దీనివల్ల ఈ కమ్యూనిస్ట్ పార్టీలు బలపడతాయి, ఎంఐఎం బలపడుతుంది, బీజేపీ బలపడుతుంది, మళ్ళీ అవసరమైనప్పుడు వాళ్ళతో కలుసుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశం మొత్తం ఎన్నికలు జరుగుతుంటే ఎంఐఎం వాళ్ళు బీజేపీకి అనుకూలమైన పరిస్థితులకు పోటీ చేస్తున్నారు. అంటే బీజేపీ వ్యతిరేక ఓటు డివైడ్ చేయడానికి ఉపయోగపడే టాక్టిక్స్ అనుకున్నారు. అందులో వీళ్ళంతా గుజరాట ముద్రారు తప్ప నిజమైనటువంటి ఫైట్ కాదు. ఇవన్నీ సామాన్య ప్రజలు ఎక్కడికి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. కాబట్టి రాజకీయ చరిత్ర పెరగాల్సిందే, ఇంకా పెరగాలి. దురదృష్టం ఏంటంటే జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, లోకల్ పార్టీ అనుకున్నా అది దానికి కరుడు కొన్ని శాపాలు ఉన్నాయి. కమ్యూనిస్టులు ఇంకా ఎక్కువ శాపాలు ఉన్నాయి. అది ఏదైనా భారతదేశం బాగు చేయాలంటే సెక్యులర్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కలిస్తేనే జాగ్రత్త చేయగలం, లేకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఇవంతా ప్రాంతీయ పార్టీ ఉన్నాయి, కేవలం అది మత కుల కుటుంబ పార్టీ అయిపోయినాయి. చూడండి వాళ్ళు వర్షం జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు చూడండి, ఆ ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళ కుటుంబ పార్టీగా మారిపోయాయి తప్ప వాళ్ళకేది రాజకీయాలు పడవు. ఆ పదార్థాలు మేము మారిపోతూ ఉన్నాయి. అందువల్ల ప్రాంతీయ పార్టీలో వైపున బలపడే కొద్దీ జాతీయ పార్టీ నష్టం వస్తూ ఉంది. ఆ జాతీయ పార్టీ నష్టం వస్తున్నప్పుడు బీజేపీ ఏం చేసిందంటే అది ఫైట్ చేయలేక కమ్యూనిస్ట్ కార్డు ఉపయోగించింది. కమ్యూనిస్ట్ కార్డు ఉపయోగించడం ద్వారా వాళ్ళు బలపడతారు తప్ప అంతకుమించి కాదు. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా రావాల్సిన అవసరం ఉంది. దీనిలో కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు ఆలోచించుకోవాలి, ఈ ఫైట్ చేసుకోవాలి, కలబడాలి, నిలబడాలి, ప్రజా చేతనం చేయాలి. ఇంకో మార్గం లేదు, లేదా ఇట్లా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేసుకుంటుంటాయి, ప్రజలకి ఉపయోగపడదు. రైట్ దయాకర్ గారు, కాంగ్రెస్ కమ్యూనిస్టు జోడీతోటి ఇది సాధ్యం అవుతుంది, సమూలమైన ప్రక్షాళన వచ్చేది అని చెప్పే పరిస్థితి, అలాంటి పరిస్థితి ఉంటుందా? 2000 ఇప్పుడు నారాయణ గారు చెప్పింది 2004లో ఆ ప్రయోగం జరిగింది. తర్వాత ఈ సరళీకృత ఆర్థిక విధానాల్లో మేము కొంచెం ఇంకా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా మారడం నచ్చక నప్పక వాళ్ళు మా కూటమి నుంచి వైదొలగడం జరిగింది. సరే రెండవసారి మాకు ఒకటి ఒక రకంగా మీరు అన్నట్టుగా సెమీ, మేము ఇప్పుడు ఇటు బీజేపీ తరహా కాదు, ఇటు కమ్యూనిస్ట్ తరహా కాదు, మేము న్యూట్రల్ గా ఉండడం కూడా మాకు సమస్యగానే అయింది అనేది ఒకటి చర్చ అయితే. సరే పెద్దలు ఉన్నారు కాబట్టి డిస్కస్ చేయొచ్చు ప్యానల్ డిమాండ్ ప్రకారం ఏంటంటే, అసలు బ్యూరోక్రసీ వైఫల్యం అనేది దీంట్లో స్పష్టంగా ఉంటుంది. రాజకీయ నాయకుడు ఒక అంచా మనం అనుకుందాం, మరీ అంత నిజాయితీపరుడుగా లేడు, మరీ అంత అవినీతిపరుడుగా లేకపోయినా బ్యూరోక్రసీ కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గా ఉండాల్సిన స్థితి నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అసలు ఎంత మేరకు ఇది మనం సీరియస్ గా తీసుకుంటున్నాం అనేది ఆలోచిస్తే, అంటే లక్ష్మణారాయణ గారు ఆ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి వారికి అర్థమైంది. అసలు ఏది డేట్స్ ఇచ్చే స్థితి నుంచి ప్రతి ఒక్కటి రాజకీయ నాయకుని కంట్రోల్లో ఉంటే ఇక మీరు ఎందుకండి నాకు అర్థం కాదు. తొత్తుగా బానిసగా ఇప్పుడు కానీ ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ లో ఉండే సివిల్ సర్వెంట్స్ మాదిరిగా, బ్రిటిష్ గవర్నమెంట్ లో ఉండే ఏది ఉద్యోగుల మాదిరిగా మనం ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు అదే మాత్రమైన బ్రిటిష్ అధికారులు ఎట్ట పని చేస్తుండ్రు, లేకపోతే ఇంత అనుకుంటున్న ఈ ఏది బనానా డెమోక్రసీగా పిలువబడుతూ అంతో ఎంతో దృఢంగా కనబడుతున్న అమెరికా బ్యూరోక్రసీ కూడా మనకంటే బలంగానే ఉంది కదా. నువ్వు చట్టం చేసేటప్పుడు ప్రభుత్వం అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రభుత్వం సుముఖత చూపితే డేట్ వద్దనే చట్టం చేసినప్పుడు ఎవరండి దీన్ని అడ్డుకోవాల్సింది? రాజకీయ పార్టీలు అడ్డుకుంటే పట్టించుకుంటుండ్రా? రెండవది వద్దురా నాయన ఈ ఈవీఎంలు అంటున్నాం, బ్యాలెట్ అయితే నీకు నిర్లక్ష్యంగా మారుతుందని చెప్పినాం. బ్యాలెట్ వచ్చే వరకు రాజకీయ పార్టీల రంగు తేలిపోయింది, బ్యాలెట్తో ఓటు రావట్లేదు. ఇదే నేను అంటున్నా, పోయినసారి 5 గంటల నుంచి 7 గంటల మధ్య నా దగ్గర 15% ఓటింగ్ అయింది. అత్యధికంగా ఏది మంచిర్యాల నియోజకవర్గంలో 33% ఓటింగ్ అయింది. 4 గంటలకు క్లోజ్ అవుతుందండి అక్కడ, మావోయిస్టుల ప్రభావవంతి ఉంటుందని చెప్పి 5 గంటల నుంచే స్టార్ట్ అయ్యి 4 గంటలకే క్లోజ్ చేస్తారు. అక్కడ ఆఫ్టర్ 4 నుంచి దీపపు కాంతులతో పెట్టుకొని ఓటింగ్ వేసినామని ఓటు మన అధికారులు రాసి ఇచ్చింది సిగ్గు లేకుండా. 33% ఓటు అయిందా ఏది క్లోజ్ అయిన తర్వాత?
తర్వాత పర్సంటైల్ ఆఫ్ ఓటు నీకు ఎప్పుడు నెక్స్ట్ డే ఈవినింగ్ నైట్ డిక్లేర్ చేసి ఇది ఓట్లను మారుస్తలే. ఇప్పుడు ఇక్కడ దాదాపు 15% ఓట్లు లేవు, 15% ఓట్లు ఇక్కడ లేవు. ఇది ఎవరు చూసుకోవాలి? ఈ ఈ ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఆయన చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు అని చెప్పి ఆయన తాకీ చేస్తే మన రాజా ఈ ఫర్మానా జారీ చేస్తే ఎలక్షన్స్ పెట్టాను. అంటే దయాకర్ గారు, దయాకర్ గారు, ఒక్క ఈ ప్రభుత్వాన్ని అనవసర పడలేదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి నచ్చినట్టుగానే ఆడుకుంటున్నారుగా. అట్లా ఇప్పుడు శేషన్ ఉన్నప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, గడగడలు ఆడించిండు శేషన్. అధికారికి ఉండే పవర్ రాజ్యాంగ హక్కు అంటే అది, ఎవరు రాజకీయ నాయకులు ఇచ్చేది కాదు, మనంగా ప్రజలకు అధికారులకు ఇచ్చే హక్కు అది. దాన్ని వాడుకోకపోతే ఏమైతుందో గిట్లయితుంది. ఏది ఇప్పుడు ఆయన పేరేంది మన అజయ్ కాన్వాయిని అడ్డుకుంటే కారు మీద వేసుకొని పోయినట్టే ఉంటుంది. పోలీసులది ఇప్పుడు రజాకారులను కొంత ఆలోచించేటోళ్ళు ఏమో, అది కూడా లేదు వీళ్ళకి. సో ఈ డంబు సర్వర్లుగా ఏది నిజాయితీ ఏది వాస్తవం, దేనికి మనం మద్దతు ఉండాలనేది లేనే లేదు. ఒకవేళ ఈ అంశంలో నేను అధికార పార్టీకి అనుకూలంగా లేకపోతే నాకు ఏమేమో వస్తుందో, లేకపోతే నన్ను ఎక్కడ పడేస్తారో అనేది ఒక చర్చ అయితే, రెండవది నేను ముఖ్యమైన చెప్తున్నా, ఇవాళ రాజకీయ వ్యవస్థలో నేను అనుకుంటున్నా లక్ష్మణ గారికి అర్థమవుతుంది కొన్ని ఒక 2-3 సంవత్సరాలు ఉండి కాబట్టి, ఇంత అవినీతి కూపంలా ఉండే నాయకత్వంతో మంచి రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు వర్మ గారు నా దృష్టిలో. నేను ఒక 6 ఇయర్స్ ఓల్డ్ పొలిటీషియనే, అంతకుముందు మొత్తం ఉద్యమకారిని ఉంది కానీ అది ఇది ప్రక్షాళన జరగాలి. నా నాయకుడు కార్పొరేటర్ గా నిలబడ్రంటే జబ్బకు తెలుసుకుని ఓట్లు వేసుకోడు ఉండాలి. మీరు ఇంత ఖర్చు పెట్టుకుంటారు, అంతా తీర్మానాలు కొట్టి మొత్తం రంగురంగులు హావా చేస్తారు, ఓటుకు రమ్మంటే ఒక్కళ్ళు ముగ్గురు ఇద్దరు వచ్చేది ఏదో మనం రామ బంగారతి గంటి ఇట్లా వచ్చిపోయినట్టు. ఇది 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 కాదు కదా. అంటే రాజకీయ వ్యవస్థ వైఫల్యం అనేది నేను ఎందుకు చెప్తున్నా, మన మీద ప్రేమ తగ్గింది. అంటే మనం వాళ్ళ వాళ్ళుగా కనిపించడం లేదు. మనం కాదు గెలిచేది, జనం గెలవాలి. మనం గెలవడం కొరకు ఇంత తలకిందులు వేయాలన్నా. అసలు మొన్న దుబ్బాక వరకు లేని అంశాలన్నీ కూడా తెర మీదకి తెస్తే ఇలా హైదరాబాద్ ఓటమి నిజంగా మనమే హైదరాబాద్ ఓటర్ల మిగతా ఒక రకంగా ఎట్లా చూస్తాడు మనల్నే? మంచి వాళ్ళు అయితే ఓకే, లేదంటే ఏ బాగుంటుంది చూసే ఉండే ఓటర్లు. దానికి తోడు ఇప్పుడు ఇలాంటి ఏ అసలు హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ అయ్యి రాజకీయ పార్టీలో సర్జికల్ స్ట్రైక్ అయింది నా దృష్టిలో. అసలు ఏం అంశం లేదు. నేను 200 బేస్ ఉండే నేను ఎయిర్పోర్ట్ ను కట్టిస్తా అని చెప్పు, ఇంకా 100 నేను ఏంది ఫ్లైఓవర్లు పెట్టిస్తా అని చెప్పు, లేదు నేను 20-30 నిమిషాల్లో హైదరాబాద్ దాటేటట్టు నేను తయారు చేస్తా అని చెప్పు, లేదు ట్రాఫిక్ ఫ్రీ చేసి పడేస్తా అని చెప్పు, ఆల్టర్నేట్ రోడ్స్ నేను క్రియేట్ చేస్తా అని చెప్పు. ఇది నచ్చుతుంది. ఇది నచ్చకుండా దేశ భాష మాట్లాడితే హైదరాబాద్లకు ఎందుకు సార్? ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కింది స్థాయి కార్యకర్త వరకు వచ్చే బీజేపీ మిత్రులు, ఇలా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు వచ్చే మీరు అంటుండ్రు, మీరు రాహుల్ గాంధీ ఎందుకు రాలే, ప్రియాంక గాంధీ ఎందుకు రాలంటే ఏం దేశ పెట్టాలి? ఇక్కడ ఉన్నోడి టాలెంట్ కాదా? మేము చేసిన పని చెప్పదా? ఇది చెప్పుకొని తిరిగే ప్రయత్నం చేసినాం. మీరు అన్నట్టుగా మీరు వెనుకబడ్డారు, మీరు ఇంకా కొంత మీ పెర్ఫార్మెన్స్ చూపించాలంటే ప్రజలు నాయకుడిని ఎంచుకుంటారు, సమయం వస్తుంది. నేను లేని ఈ 7 సంవత్సరాల్లో ప్రజలు అనుభవిస్తున్నది నాకంటే మంచి అయితే వాళ్ళని కొనసాగించడం న్యాయం. లేదు వాళ్ళకంటే నేను మంచి చేసిందంటే చరిత్ర పునరావృతమవుతుంది. దాని కొరకు వెయిట్ చేయలేని స్థితి లేదు. దాని కొరకు నేను మతాన్నో కులాన్నో ప్రాంతాన్నో లేకపోతే ఇంకో అంశాన్ని తెర మీదకి తేవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు. వారు అన్నట్టుగా మన నారాయణ గారు అన్నట్టుగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేరు, భాజపా తదనంతర జరుగుతున్న రాజకీయాలు వేరు. ఇప్పుడు ఇది కమ్యూనలైజ్డ్ కాన్స్టిట్యూషన్ గా మార్చే కుట్ర కూడా జరుగుతున్నది దీంట్లో. అందుకనే మనం భాష మనం మాట్లాడే భాష జనంకి అర్థం కావట్లేదు. ఇద్దరు హిందూ నారు ముస్లిం నారు ఇంకో దీని వల్ల ఉండు కానీ ఇది ఎక్కడిపోయి సెక్యులర్ ఎక్కడిది? సెక్యులర్ పదాన్నే ఈరోజు అవకాశం చేసే స్థితికి వచ్చింది. మత ప్రసక్తి లేని రాజ్యాంగం మనదని మనం వై ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మేము డిఫైన్ చేసుకుంటాము. అరే మతం ఏంది భయ, నాది హిందూ పార్టీ, నీది ముస్లిం పార్టీ. ఒకడు అంటాడు 15 నిమిషాలు ఇస్తే నేను 100 కోట్ల మంది హిందువులను చంపేస్తా అని అంటాడు. ఇంకోటి అంటాడు అసలు ఈ దేశంలో ముస్లింలు ఎందుకంటే నువ్వు తెలిసి ఆవరపోయినా కదా, ఇది ఏం సంబంధం? ఈ దేశ నిర్మాణం నీకు సంబంధం లేదు, ఈ దేశ విభజన నీకు సంబంధం లేదు. ఇప్పుడు వెనక పుట్టిన ఏమంటారు దూడలు వచ్చేసి నాకు నేను చాలా గట్టిగా ఉన్నా అని చెప్తే ప్రజలే నమ్ముతున్నారు. నమ్మకం ఎంతసేపు అభివృద్ధి జరగని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళే తిరస్కరిస్తారు. దాని కొరకు నేను అందుకనే
కొంచెం కూల్ గా ఆలోచిస్తే రాజకీయాలు అర్థమైతే గానీ కమ్యూనిస్టులు అంతర్ధానం అయిపోతుందనే చర్చ బీజేపీ పెట్టి, రేపు కాంగ్రెస్ అంతర్ధానం అవుతుందనే చర్చ కూడా గోబెల్ వాళ్ళే స్టార్ట్ చేస్తారు. కానీ ప్రజలు చరిత్ర నిర్మించుకుంటున్నారు, ప్రజల్లో చాలా బలంగా ఈ పరిస్థితి ఉంది. నేను దాదాపు 8 రాష్ట్రాల్లో ఈ సిఏఏ ఎన్పిఆర్ గురించి తిరిగిన నేను గతంలో, ఇదే హిందూ సెక్యులర్ భావాలున్న వాళ్ళు బీజేపీని కాదని చెప్పి పక్కన పెట్టింది. ఇదే వెస్ట్ బెంగాల్ ఎంఐఎం అధ్యక్షుడు, ఎంఐఎం బీజేపీకి ముస్లిం ఓట్లను పడకుండా చేస్తూ బీజేపీకి హిందూ పోల్ వేగేసే కొరకు చేస్తుందని టీఎంసీలో జాయిన్ అయింది. ఈ మార్పు రేపు వస్తుంది డెఫినెట్ గా. రైట్ లక్ష్మీనారాయణ గారు, ఫైనల్ గా అద్దంకి దయాకర్ గారు తన అభిప్రాయాలని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఎందుకంటే ఎంతకాలం ఈ భయంతో ప్రతి ఒక్కరూ బతకాల్సిన దుస్థితి ఏంటి? ఎవరు కుటుంబాల వాళ్ళకు ఉంటే ఉద్యోగం కోసమో లేకపోతే వేరే ఆసక్తి కోసమో ఈ రకంగా మనసును మనస్సాక్షిని చంపుకుండి ఒక జీవత్సవంలా బతుకుతున్న పరిస్థితి. ఉద్యోగస్తులు కూడా చాలామంది, అంటే అందరినీ మనం ఒకే తోవలో చూడలేము, చాలామంది వరకు కూడా విపరీతమైన కరప్షన్కి అలవాటు పడిపోయారు, ఒక భయానికి అలవాటు పడిపోయారు. మనస్సాక్షిగా మనశ్శాంతిగా పడుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉంటాయేమో. కొంతమంది ఆఫీసర్స్ కావనివ్వండి, లేదా మరాఠీ జర్నలిస్టులు కావనివ్వండి, చాలామందికి, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలా, అంటే రాజకీయ నాయకులు ఒక తోలు బొమ్మలాట ఆడిస్తుంటే ఆడే దుస్థితికి వచ్చేసారు లక్షలాది మంది. ఏంటి ఈ పరిణామం, మారే పరిస్థితి ఉండదా, ఎంతకాలం ఇలాగా? యా, మీరు మా దయాకర్ గారు చెప్పిన అనేక విషయాలు నేను విన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, మనం మెషర్ చేసుకుంటే మనం ఐ థింక్ 144వ స్థానంలో ఉన్నాం ప్రపంచం, అంటే వరల్డ్ లెవెల్లో మనం డిస్కస్ చేస్తే. ఎందుకంటే ప్రజలు ఆనందంగా ఉండాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్లో కులాలు మతాలు అన్న ప్రస్తావన కూడా అసలు రాకూడదండి ఎప్పుడు కూడా. ఎప్పుడు నేను అదే అంటాను, మన మతం మన పూజ గదిలో సమాప్తం అవ్వాలి, మన కులం మన గడపలో సమాప్తం అవ్వాలి, మనం గడప నుంచి బయటికి పడిన తర్వాత మనం ఒక భారతీయుడిలాగా మనం వ్యవహరించాలి. అంటే దానికంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ అన్నది చాలా ప్రధానమైనదని మనం ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావాలు మనం చేయాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ పక్కన ఉండిపోతుంది, మిగతావన్నీ కూడా ముందుకు వస్తుంటే సమాజంలో ఏంటంటే సమాజంలో ఆలోచించే శక్తి కూడా క్రమక్రమంగా ప్రజలు కోల్పోతున్నారు. ఎందుకంటే హీఈస్ బీయింగ్ బంబార్డెడ్ బై సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఏంటంటే మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి తీరిగ్గా కూర్చొని ఆలోచించే సమయం కూడా దొరకట్లేదు మనిషి. ఎందుకంటే ఒక రోబోలాగా మనిషి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆ రోబో తత్వాన్ని మిగతా వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఆలోచించుకొని మనం ఈ విధాలు, ఈ మతాలు కులాలు అన్న వాటిని ఎక్కడో చోట మనం స్టాప్ చేసేయాలి. నేను చెప్పినట్టు మన ఇంట్లోనే అది స్టాప్ అయిపోవాలి. కాన్స్టిట్యూషన్లో ఉన్న రాజ్యాంగ విలువలను మనం పెంచగలిగే ప్రయత్నాలు చేయాలి. ఇది ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ అనమాట. ఇది ప్రతిరోజు మనం అంతా కలిసి చేయాల్సిన ఒక ప్రయత్నం. ఆ తర్వాత ఈ కమిటెడ్ బ్యూరోక్రసీ గురించి కూడా ఆయన మాట్లాడారు. కమిటెడ్ బ్యూరోక్రసీ అన్నది ఇంతకుముందు బ్యూరోక్రసీ ఇండిపెండెంట్గా ఉండేది, తర్వాత కమిటెడ్ బ్యూరోక్రసీ అంటే రూలింగ్ పార్టీకి కమిటెడ్గా ఉండాలన్న ఇది కూడా చాలా ఇది వచ్చింది. అందువల్ల ఏంటంటే ఈ ఇటువంటి బాడీస్ సెలెక్షన్స్ వాటిల్లో కూడా విధానాలు కూడా ఏదైనా మార్చాలా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ మీద గౌరవాన్ని మనం సమాజంలో పెంపొందింపజేయగలగాలి అన్నది మనం అందరం కలిసి ఆలోచించాల్సిన విషయం. అందువల్ల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా ఒక సవిస్తరమైన చర్చ జరిగి ఏ మార్పులు తీసుకురావాలన్న దాంట్లో మనం అంతా కలిసి ముందుకు వెళ్ళాలన్నది నా ప్రతిపాదన. ఖచ్చితంగా సార్. సార్ నారాయణ గారు, ఫైనల్గా ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్, జరుగుతున్న అంశాలని మీరిచ్చే మెసేజ్. బ్యూరోక్రసీ టాప్ లెవెల్ ఏ లెవెల్లో కానీ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ చేరకూడదు, కనీసం ఒక 5 ఇయర్స్ గ్యాప్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఉండగానే అధికార పార్టీకి ఫేవర్గా మారిపోతున్నారు. లైక్ ఎగ్జాంపుల్, కన్నయ్య కుమార్ మీద తప్పుడు కేసు పెట్టినటువంటి జీటీవీ అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. కన్నయ్య కుమార్ని కోర్టులోనే కొడుతుంటే బసంత్ అనేటువంటి కమిషనర్ చూస్తూ ఉన్నాడు. అతను ఇప్పుడు సర్వీస్ కమిషన్ మెంబర్ అయ్యాడు. ఈ పద్ధతుల్లో చీఫ్ జస్టిస్ కూడా ఇప్పుడు గొగాయ్ రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. ఇవంతా అఫీషియల్స్ ఫేవరెట్గా మారిపోయి స్వార్థం కోసం వాళ్ళు రాజకీయ పార్టీ చేరుతున్నారు. ఇది బ్యాన్ చేయాలి, కనీసం 5 ఇయర్స్ అనే బ్యాన్ చేయాలి. అంటే పౌర హక్కులు ఉండవని అనొచ్చు రషాద్ గారు, కానీ సర్టన్ లిమిట్స్ ఉండాల్సిందే. లేకపోతే వాడు రిటైర్డ్ కాదని వెంటనే పోయి అఫీషియల్ పార్టీ జాయిన్ అయిపోతున్నాడు. అది దిస్ ఇస్ ఎ పొలిటికల్ కరప్షన్, దాన్ని మనం కట్ చేయాలి. ద పాలసీ తర్వాత ఇంకా ఈ మేనిఫెస్టోలో ఎవరైతే పెట్టారో ఆ మేనిఫెస్టో అమలు చేయకుండా పోతే రాజకీయ పార్టీని బ్యాన్ చేయాలి లేదా సెన్సూర్ చేయాలి.
ఎందుకంటే మేనిఫెస్టోని పెట్టావు, నువ్వు అమలు చేయడం లేదు, ప్రజలు సీట్ చేస్తున్నావు, సీటింగ్ చేసి పెట్టాల పైన అలాంటి చట్టాలు రాకుండా పోతే సాధ్యం కాదు. ఇందాక మీడియా మొదలుకొని నెఫ్షన్స్ మొదలుకొని ఒక పర్సన్ తీసుకుంటున్నప్పుడు సామాన్య ప్రజలు ఏం చేస్తారు, అసహించి దరిద్రం అనుకొని ఎవరి పాటికి వాళ్ళు ఇది మన కర్మ సిద్ధాంతం అని చెప్పి పోతున్నారు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బీజేపీ పొరపాటు ప్రెజ్యూమ్ చేస్తున్నారు, టీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని పడిపోయి ఒకవైపు బీజేపీ ఒక ఎంఐఎం కన్నా మెజారిటీ సీట్లు వచ్చి కార్పొరేషన్ ఆకుపో చేసే అవకాశం ఉంటే డెఫినెట్గా వాళ్ళు కలుస్తారు. ఇదంతా ప్రజలు మోసం నచ్చుకోవడం తప్ప ఇంకోటి కాదు, నాకు గిట్ట నమ్మకం ఉంది. ఇవి అన్ని వాళ్ళిద్దరే కలిసి మేయర్ పదవి వచ్చే పొజిషన్ ఇస్తే మాత్రం గ్యారంటీగా బీజేపీ ఎంఐఎం కలిసి కార్పొరేషన్ పోతారు తప్ప వాళ్ళు ఎక్కువరు. ఇట్లాంటి మోసపూరితం జరుగుతున్నప్పుడు ప్రజానికి చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది, దానికి రాజకీయ పార్టీగా మనం అందరూ చేయాల్సి పడు. రైట్, థ్యాంక్ యూ నాన్నగారు చేతుల పాలనకు, థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ మాధవి గారు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్. స్టే ట్యూన్ టు 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.